ఏంటంటే మొత్తం మీద చూసుకుంటారు కూడా ఒకవైపు కూడా లైంగిక వేధింపుల జానీ మాస్టర్పై లైంగికంగా వేధించారంటూ కేసు నమోదనే విషయం అందరికీ తెలిసింది. అయితే బాధితురాలతో రాజీ కుదిర్చేందుకు తమ సినీ ప్రముఖులు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనం నిత్యంగా చూస్తూనే ఉన్నాం. మరోవైపు పోలీసులు జానీ మాస్టర్ని గాలింపు చేస్తున్నారు. జానీ మాస్టర్ ఆచూకీ లభించడం లేదు. జానీ మాస్టర్ పరారైనట్టుగా తెలుస్తోంది. జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 4 బృందాలుగా ఏర్పడి వెతుకులాట మొదలుపెట్టారు. ఇక నెల్లూరులో, ముంబైలో, లడఖ్లో ఉన్నారని ప్రచారం కూడా జరుగుతోంది. హైదరాబాద్లో ఉన్నారు జానీ మాస్టర్ అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతోంది. తన ఫోన్లు ఆఫ్ చేసి బంధువులు, ఫ్రెండ్స్ ఫోన్లతో, లాయర్లతో మాట్లాడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ముందస్తు బెయిల్ కోసం జానీ మాస్టర్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇక నాన్ బెయిలబుల్ కేసులు ఉండడంతో ఏం చేయాలనే దానిపై లీగల్గా ఒపీనియన్ తీసుకుంటున్నారు జానీ మాస్టర్. జానీ మాస్టర్ ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా కనిపించడం లేదు. నిన్న నెల్లూరుకి కూడా నార్సింగి పోలీసు సంప్రదించి నెల్లూరు పోలీసులతో సంప్రదింపులు జరిపి జానీ మాస్టర్కి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వాలని ఆలోచన చేశారు. కానీ జానీ మాస్టర్ నెల్లూరులో లేడు అన్నట్టుగా తెలిసింది. తాజాగా ఆయన ముంబైలో ఉన్నట్టు కూడా మరో ప్రచారం జరుగుతోంది. లడఖ్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లోనే ఉంటూ పోలీసుల కళ్ళు కప్పి ఫ్రెండ్స్, బంధువుల ఇంట్లో కూడా ఉన్నారంటూ మరొక ప్రచారం మొదలైంది. సో ఈ ప్రచారాల మధ్య పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి జానీ మాస్టర్ కోసం వెతుకులాడుతున్నారు. ఎస్, మొత్తం మీద జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నా కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. ఎస్ పెట్రిషియా, జానీ మాస్టర్ కోసం 4 బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చెప్పడం జరుగుతోంది. సో జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నారనే విషయంపై ఇప్పటికైనా తెలుస్తోంది. ఆయన ఫోన్స్ ట్రాక్ చేయడం కానివ్వచ్చు, ఆయన ఫోన్స్ మాట్లాడుతున్న నేపథ్యంలో కుటుంబీకులు కావచ్చు, ఇతర ఫ్రెండ్స్ కావచ్చు, లాయర్లు కావచ్చు అనే సమాచారం ఇస్తున్నారా? ఎస్, ఇప్పటికే పోలీసులు సర్చ్ చేస్తున్నారు జానీ మాస్టర్. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు జానీ మాస్టర్ అని తెలుస్తుంది. ఒకవైపు జానీ మాస్టర్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. సుమారుగా 4 బృందాలుగా టీమ్స్ వెతుకుతున్నాయని తెలుస్తుంది. ఒకవైపు కూడా ఫేక్ న్యూస్ అనేది ప్రచారం అవుతుంది. ఒకవైపు నెల్లూరు మరియు లడఖ్ అని తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా హైదరాబాద్లోనే జానీ మాస్టర్ ఉన్నాడని తెలుస్తుంది. తన ఫోన్స్ అన్నీ కూడా పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి ఫ్రెండ్స్ ఫోన్స్ కానీ కుటుంబ సభ్యుల ఫోన్లతో ద్వారా లాయర్లతో మాట్లాడుతుండు ముందస్తు యాంటిసిపేటెడ్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. ఒకవైపు నాన్ బెయిల్ ఒఫెన్స్ కింద కేసులు ఉండడంతో పూర్తిగా అయితే లాయర్ల ఒపీనియన్ తీసుకున్నట్టు కూడా ఒకవైపు అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటారే కూడా ఒకవైపు కూడా లైంగిక వేధింపులకి తను ఎవరైతే మైల ఉన్నదో పూర్తిగా కూడా ఎవిడెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. 41 CRP నోటీస్ ఇచ్చారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు కూడా మహిళ కీలకమైన ఎవిడెన్స్ ఇచ్చిందని తెలుస్తుంది. ఒకవైపు అతను అజ్ఞాతంలో ఉన్నాడని తెలుస్తుంది. కానీ లడఖ్కి కూడా పోలీస్కి వెళ్ళారని తెలుస్తుంది. అక్కడ షూటింగ్ షెడ్యూల్ ఉండేసప్పటికీ పూర్తిగా షూటింగ్ షెడ్యూల్ అక్కడ పోస్ట్పోన్ చేసుకొని అజ్ఞాతంలో ఉన్నాడని ఒకవైపు తెలుస్తుంది. కానీ జానీ మాస్టర్ మాత్రం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాడు, అందరితో టచ్లో ఉన్నాడని తెలుస్తుంది. ఇన్సిడెంట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందని ఎవరితో మాట్లాడాడు అంటూ పోలీసులు దృష్టి పెట్టడం అయితే జరిగింది. ట్రేస్ అవుట్ చేసే కాబట్టి ఆయన ఎవరినైతే సంప్రదించారో ఆ డాన్సర్ అసోసియేషన్ సభ్యులు కావచ్చు, జానీ మాస్టర్ సంబంధించినటువంటి బంధువులు లేదా ఫ్రెండ్స్ని ఒపీనియన్ తీసుకొని ఎక్కడ ఉన్నారన్న విషయంలో వారిని కూడా విచారించే అవకాశం ఉందా? పోలీసులు వారిని ఎవరైనా ప్రశ్నించబోతున్నారా జానీ మాస్టర్ ఆచూకీ విషయంలో? ఎస్, ఖచ్చితంగా చెప్పొచ్చు. మొత్తం మీద కూడా ఒకవైపు చూసుకుంటే కూడా కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడడం జరుగుతుంది. పూర్తిగా ఒకవైపు ఆధారాలను సమర్పించారు, అంతా కూడా పోక్సో కేసు యాక్ట్ నమోదైంది. ఒకవైపు చాలామంది సుమోటాగా కేసు కోర్టు తీసుకుంటుందని కూడా తెలుస్తుంది. ఒకవైపు రాజేందర్ నగర్ DCP కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు, 4 టీంలు బృందాలు ఇతర కోసం వెతుకుతున్నారు. అతనికి సంబంధించిన సన్నిహితంగా ఉన్న ఇంట్లో అయితే ఉన్నాడు అని ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. ఒకవైపు లవ్ జియాద్ కూడా వెలుగులోకి అయితే వస్తుంది. ఒకవైపు కూడా బీజేపీ నేతలు కానీ, మరోవైపు విమెన్ కమిషన్, మరోవైపు తెలుగు ఫిలిం ఛాంబర్, వీళ్ళందరూ కూడా చర్చిస్తున్నారు దీని మీద. ఒకవైపు ఇతను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ అయితే చేయడం అయితే జరిగింది. పోలీసులు అందరూ కూడా ఈ కేసు మీద చాలా సీరియస్గా ఉన్నారైతే తెలుస్తుంది. ఒకవైపు ఆయన చాలా మూలాలు వెతుకుతున్నారు పోలీసులు, ఎక్కడ తల దాచుకున్నాడు, అదేవిధంగా లాస్ట్ కాల్స్ ఎవరితో మాట్లాడారంటూ దర్యాప్తు చేస్తున్నారు. వీలైనా త్వరగానే జానీ మాస్టర్ను పట్టుకుంటారు
ఉంటామంటూ పోలీసులు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పటికే ఎవరైతే బాధిత యువతి ఉందో రాయదుర్గం పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత 0 FIR కింద నర్సింగ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ రోజు నుంచి కూడా లీగల్ అసిస్టెంట్ తీసుకుంటున్నాడు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చింది. పోలీసులు మొత్తం మీద అన్ని కోణంలో దర్యాప్తు చూస్తున్నారు, అందరినీ అప్రోచ్ అవుతున్నారు. జానీ మాస్టర్ ఇంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, జానీ మాస్టర్ డాన్సర్స్ దగ్గర నుంచి, కానీ ఇక్కడ సీరియస్ గా అయిపోయిందని తెలుస్తుంది. ఒకవైపు మహిళా కమిషన్ వాళ్ళే కానీ లేకపోతే మైనర్ కమ్యూనిటీస్ అందరు కూడా సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019లో కూడా అతనికి 6 మంత్స్ జైలు శిక్ష పడింది అని కూడా తెలుస్తుంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటా కూడా పోలీసులు మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ, మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు బాధిత యువతి ఎవరైతే ఉందో వర్క్ ప్లేస్లో వేధింపులు జరుగుతున్నాయంటూ చాంబర్ వాళ్ళని కూడా పూర్తిగా రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా చాంబర్ వాళ్ళు కూడా మేము మీకు అసిస్టెంట్స్ ఇస్తాం లైంగిక వేధింపులకు ఎవరైనా సరే. మాట్లాడుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో వారిని ఎవరినైనా ఎక్కడ ఉందని ఆచూకీ విషయంలో పోలీసు అదుపులో తీసుకుని విచారించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే నెల్లూరులో జానీ మాస్టర్ ఉన్నారన్న విషయం అక్కడ కొంత ప్రచారం జరగడంతో నెల్లూరు పోలీసులతో నార్సింగి పోలీసులు వాళ్ళ కుటుంబాన్ని కూడా సందర్శించే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో భార్యతో టచ్ లో ఉన్నట్టుగా చాలా అథెంటిక్ గా ఇన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో తన భార్యని విచారించే అవకాశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ భార్య పేరు కూడా, ఆయిషా పేరు కూడా తను కంప్లైంట్లో పేర్కొనడం అయితే జరిగింది. ఫస్ట్ మొదట విచారణకు పూర్తిగా అరెస్ట్ చేసే అవకాశాలు జానీ మాస్టర్ అయితే ఉంది. ఒకవైపు చూసుకుంటే కూడా వీళ్ళు ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా మనకు వస్తుంది సమాచారం ఎక్స్క్లూజివ్గా. జానీ మాస్టర్ మాత్రం హైదరాబాద్లోనే ఉన్నాడు, పూర్తిగా కూడా అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా పోలీసులు ఆచూకీ కోసం జాలిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఆయిషా ఎవరైతే ఉన్నారో తను కూడా లైంగిక వేధింపులకి పాలు పడింది అని అంటూ తన మీద కూడా ఆరోపణలు వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూని అంటే ఇంటెన్సిటీ పెంచకుండా మొత్తం మీద సాల్వ్ చేసే ప్రయత్నం జానీ మాస్టర్ కానీ జానీ మాస్టర్కి సంబంధించిన వాళ్ళు కూడా సాల్వ్ చేసే ప్రయత్నం, ఆ బాధితురాలకి కంపెన్సేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. మరోవైపు ఒక వర్గం మాత్రం జానీ మాస్టర్ ఎటకేలా ఇతన్ని ఇరికించాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జానీ మాస్టర్కి ఏ విధంగా చెక్మేట్ పెట్టాలి, ఎటువంటి కెరియర్ లేకుండా, ఒకవైపు ఇండస్ట్రీ కెరియరే కానీ లేకపోతే పొలిటికల్ కెరియర్ కూడా ఉండొద్దు అంటే ఒక వర్గం అయితే పూర్తిగా దీని నుంచి గట్టిగా పట్టుబట్టి మరీ అతన్ని కెరియర్ స్పాయిల్ చేయాలని చూస్తున్నారని కూడా తెలుస్తుంది. మరోవైపు మాత్రం ఇండస్ట్రీకి సంబంధించిన డాన్సర్లే కానీ ఎవరైనా సరే జానీ మాస్టర్ చాలా మంచోళ్ళంటూ కాంట్రడిక్టెడ్ అయితే వినిపిస్తుంది. ఒకవైపు మొత్తం మీద చూస్తుంటే కూడా ఫిలిం చాంబర్ నుంచి కూడా సీరియస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే బాధితురాలు ఉన్నారో పూర్తిగా ఎవిడెన్స్ కూడా ఇచ్చిందని, ఆధారాలన్నీ కూడా పోలీస్కి సమర్పించింది అని కూడా తెలుస్తుంది. పోలీసులు అయితే రంగంలో దిగారు, వీలైనా తొందరగా అతన్ని పట్టుకుంటాము, ప్రత్యేక బృందాన్ని అయితే రంగంలో దింపారని కూడా పూర్తిగా తెలుస్తుంది. మొత్తం మీద 4 టీమ్స్ అయితే జాలింపు చర్యలు చేస్తుంటున్నారు. త్వరలో జానీ మాస్టర్ని అరెస్ట్ చేస్తామన్న